కరీంనగర్ స్మార్ట్ సిటీ పనుల్లో జాప్యం జరగడంతో కాంట్రాక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి గంగుల కమలాకర్. అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టవల్ సర్కిల్ అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. నెలల తరబడి జరుగుతున్న పనులు పూర్తి కాకపోవడం పట్ల కాంట్రాక్టర్ అధికారులను ఆయన నిలదీశారు. పనుల్లో వేగం పుంజుకోకపోతే కాంట్రాక్టర్ను తొలగించి కొత్త వారికి పనులు అప్పగిస్తామన్నారు మంత్రి గంగుల. ఆయన వెంట కరీంనగర్ మేయర్ సునీల్ రావు, పలువురు కాంగ్రెస్ నేతలు ఉన్నారు. తెలంగాణలోనే ఒక గొప్ప నగరము, రెండో నగరంగా తీర్చిదిద్దాలి తెలంగాణ రాష్ట్రంలో. ఈ కరీంనగర్ను అన్ని రకాల అభివృద్ధి చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో స్మార్ట్ సిటీ కింద ఎలిజిబిలిటీ ఉన్న నగరాలు హైదరాబాద్, వరంగల్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్ని రకాలుగా ఈ కరీంనగర్ను అభివృద్ధి చేయాలి. హైదరాబాద్లో ఎన్నో రకాల నిధులతో డెవలప్ ఇస్తాం కాబట్టి కరీంనగర్ డెవలప్ కావాలి అని హైదరాబాద్ నగరాన్ని అందులోకెళ్ళి తీసేసి దాని బదులుగా కరీంనగర్ నగరాన్ని చర్చించుకోవారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. దానితో పాటు సిఎం అసిడెంట్ డిఎంఎఫ్టీతో పాటు ఈ స్మార్ట్ సిటీ అన్నీ కలుపుకొని కేసీఆర్ అనే ఒక పథకాన్ని, మిషన్ కేసీఆర్ కరీంనగర్ సిటీ రెనోవేషన్ అనే ఒక కార్యక్రమాన్ని 2014లో స్టార్ట్ చేస్తాం. 2014లో ఈ కేసీఆర్ మిషన్ లోపల అంతర్గత రోడ్లతో పాటు ఈ నగరం యొక్క టూరిజం పెంచాలని చెప్పి ఉద్దేశంతో అందులో ఆ కేసీఆర్లో ఎన్నో పథకాలు తీసుకున్నాం. అందులో భాగంగా ఈరోజు మనకు కరీంనగర్ గుడంగా స్మార్ట్ సిటీ సీఎం అసెన్స్ చూడడం జరిగింది.